Hi friends, na videos ni meer madhatisariga chustunnatlaite, ikkadunnatvanti subscribe button meer click chesin tarvata, ikkadunnatvanti bell icon meeda click cheyandi. Ila cheyadan dwara, prati roju kuda meer videos anevi notification dwara pandochu. Thank you friends. Hi friends, na peru Nageswar Rao, meer chustunnaru Telugu competitive exams. Chudandi friends, maniki ICMR National Institute of Epidemiology nunchi contract paddhati dwara scientist to see మెడికల్ మరియు నాన్ మెడికల్ సీనియర్ ఇన్వెస్టిగేటర్ మరియు టెక్నికల్ ఆఫీసర్ అదేవిధంగా సైంటిస్ట్ బి నాన్ మెడికల్ కి సంబంధించి ప్రాజెక్ట్ జూనియర్ నర్స్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ కి సంబంధించి అదేవిధంగా అప్పర్ డివిజనల్ క్లర్క్ మరియు ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను చెన్నైలో చేయాల్సి ఉంటుంది. దీని గురించి ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకుందాము. ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే నోటిఫికేషన్ అనేది 01/04/2019 విడుదలైంది. సైంటిస్ట్ సి మెడికల్ మరియు నాన్ మెడికల్ కి ఇంటర్వ్యూ హాజరవలసినటువంటి తేదీ 08/04/2019 అంటే ఇదే నెల 8వ తారీఖున మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సీనియర్ ఇన్వెస్టిగేటర్ కి ఇంటర్వ్యూకి హాజరు కావలసినటువంటి తేదీ 08/04/2019 టెక్నికల్ ఆఫీసర్ కి ఇంటర్వ్యూకి హాజరు కావలసినటువంటి తేదీ 22/04/2019 సైంటిస్ట్ బి నాన్ మెడికల్ కి ఇంటర్వ్యూకి హాజరు కావలసినటువంటి తేదీ 22/04/2019 ప్రాజెక్ట్ జూనియర్ నర్స్ కి దీనికి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది 23/04/2019 జరుగుతుంది. అసిస్టెంట్ ల్యాబ్ కి ఇంటర్వ్యూ అనేది 24వ తారీఖున జరుగుతుంది ఇదే నెల. ప్రాజెక్ట్ అసిస్టెంట్ కి ఇంటర్వ్యూ అనేది 25వ తారీఖున జరుగుతుంది. అప్పర్ డివిజనల్ క్లర్క్ కి 26వ తారీఖున జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ కి ఇంటర్వ్యూస్ అనేవి 29/04/2019 అంటే ఇదే నెల 29వ తారీఖున మనకి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. పోస్టుల సంఖ్య విషయానికి వస్తే చూడండి, సైంటిస్ట్ సి మెడికల్ మరియు నాన్ మెడికల్ ఒక పోస్టు, సీనియర్ ఇన్వెస్టిగేటర్ ఒక పోస్టు, టెక్నికల్ ఆఫీసర్ ఒకటి, సైంటిస్ట్ బి నాన్ మెడికల్ కి సంబంధించి ఒకటి, ప్రాజెక్ట్ జూనియర్ నర్స్ ఒకటి, అసిస్టెంట్ ల్యాబ్ ఒకటి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఒకటి, అప్పర్ డివిజనల్ క్లర్క్ ఒకటి, ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ కి సంబంధించి మూడు ఉన్నాయి. ఈ విధంగా మనకేంటంటే విభాగాల వారీగా ఖాళీలు అనేవి ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే సైంటిస్ట్ సి మెడికల్ కి సంబంధించి కమ్యూనిటీ మెడిసిన్ లేదా ప్రివెంటివ్ మరియు సోషల్ మెడిసిన్ లో లేదా పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ హెల్త్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా MBBS డిగ్రీ తర్వాత ఎపిడిమియాలజీ పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. లేకపోతే ఏమంటున్నారంటే పబ్లిక్ హెల్త్ సబ్జెక్ట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా MBBS డిగ్రీ తర్వాత MPH లేదా MAE పూర్తి చేసి ఉండాలి మరియు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు 4 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సైంటిస్ట్ సి నాన్ మెడికల్ కి సంబంధించి సైన్స్ సబ్జెక్ట్, సోషల్ సైన్స్ సబ్జెక్ట్, పబ్లిక్ హెల్త్, ఎపిడిమియాలజీ, డెవలప్మెంట్ స్టడీస్ లో ఫస్ట్ క్లాస్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. సీనియర్ ఇన్వెస్టిగేటర్ కి అయితే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో సైన్స్ సబ్జెక్ట్స్ లేదా లైఫ్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. లేకపోతే లైఫ్ సైన్స్, సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్, పబ్లిక్ హెల్త్, ఎపిడిమియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. టెక్నికల్ ఆఫీసర్కి అయితే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లేదా బయోస్టాటిస్టిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బయోస్టాటిస్టిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. సైంటిస్ట్ బి నాన్ మెడికల్ కి సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు 2 సంవత్సరాల అనుభవం ఉండాలని చెప్పడం జరుగుతుంది. లేకపోతే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సెకండ్ క్లాస్ లో PhDతో కూడినటువంటి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ జూనియర్ నర్స్ ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుండి హై స్కూల్ లేదా సమాన
సైన్స్ సబ్జెక్ట్ తో కూడినటువంటి ఏఎన్ఎం లో సర్టిఫికేట్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి, 5 సంవత్సరాల అనుభవం ఉండాలి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ల్యాబ్ కి సంబంధించి ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో మైక్రోబయాలజీ లేదా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, మరియు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. లేదా మైక్రోబయాలజీలో లేదా మెడికల్ ల్యాబ్ టెక్నికల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్కి సంబంధించి ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, మరియు 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. లేదా సమానమైన సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. అప్పర్ డివిజనల్ క్లర్క్, దీనికి ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి, మరియు 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, మరియు అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, దీనికి సంబంధించి ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుండి 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి, అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది పూర్తి చేసి ఉండాలి, మరియు టైపింగ్ స్పీడ్ అనేది కలిగి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, కథ అంతా ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే కొంచెం ఈ క్వాలిఫికేషన్స్ అనేవి సింపుల్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వయసు విషయానికి వస్తే చూడండి, సైంటిస్ట్ సి మెడికల్ మరియు నాన్ మెడికల్కి వయసు పరిమితి 40 సంవత్సరాలు మించి ఉండరాదు, సీనియర్ ఇన్వెస్టిగేటర్కి 30 సంవత్సరాలు, టెక్నికల్ ఆఫీసర్కి 30 సంవత్సరాలు మించి ఉండకూడదు, సైంటిస్ట్ బికి 38 సంవత్సరాలు మించి ఉండకూడదు, ప్రాజెక్ట్ జూనియర్ నర్స్ దీనికి సంబంధించి 31 సంవత్సరాలు మించి ఉండకూడదు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ల్యాబ్కి సంబంధించి 30 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 30 సంవత్సరాలు మించి ఉండకూడదు, అప్పర్ డివిజనల్ క్లర్క్ అయితే 28 సంవత్సరాలు మించి ఉండకూడదు, ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి అయితే 20 సంవత్సరాలు మించి ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. జీతం విషయానికి వస్తే చూడండి, కొన్ని పోస్టులకు అయితే 64,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. సైంటిస్ట్ సి 64,000 ఉంటుంది, సీనియర్ ఇన్వెస్టిగేటర్కి 32,000 శాలరీ, టెక్నికల్ ఆఫీసర్కి 32,000, సైంటిస్ట్ బి నాన్ మెడికల్కి సంబంధించి 48,000, ప్రాజెక్ట్ జూనియర్ నర్స్కి 18,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి మనకి 31,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్కి సంబంధించి 31,000, అప్పర్ డివిజనల్ క్లర్క్కి 17,000, ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి 17,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. ఎంపిక విధానం ఏంటంటే మీకు రాత పరీక్ష లేకపోతే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్ష ఏంటంటే మనకి పెద్దగా ఏమీ ఉండదు, ఉంటే ఒక చిన్న రాత పరీక్ష అనేది ఉంటుంది, లేకపోతే మనకి ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అని మనకి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి ఏంటంటే ఇంటర్వ్యూస్ ఏ డేట్లలో కూడా జరుగుతున్నాయి అని చెప్పి ఈ వీడియో స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాము. చెల్లించవలసినటువంటి ఫీజు ఏంటంటే అభ్యర్థులు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మీరు దరఖాస్తు చేసుకుని వచ్చేసి పైన ఇవ్వబడినటువంటి తేదీలో అభ్యర్థులు ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికెట్ని తీసుకుని ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. మనకి పైన ఇచ్చాను కదా నేను డేట్స్ అనేవి, దాని ద్వారా ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి హాజరు కావాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చూసుకోవడానికి ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా నేను కింద పెట్టడం జరిగింది. ఈ పెట్టినప్పుడు ఏంటంటే మీరు ఏదైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, ఒకవేళ డేట్లు ఏమన్నా మార్చారో లేదో ఇవన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మీకు ఏంటంటే నోటిఫికేషన్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. దీనికి సంబంధించి మనకి టెలిఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 0444-267-3631, 261-362-55251. ఓకే, ఈ నెంబర్స్కి మీరు ఏంటంటే కాల్ కూడా చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మరో విషయం ఏంటంటే మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా డైలీ గవర్నమెంట్ అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ కొత్తది వచ్చినా సరే నేను కంపల్సరీగా ఈ వీడియో ఈ యొక్క వెబ్సైట్లో పెడతాను. ఈ వెబ్సైట్ అంతా కూడా తెలుగులో ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ కానీ విఆర్ఓ విఆర్ఏ వీటన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, ప్రిపరేషన్ విషయానికి వస్తే మెంటల్ ఎబిలిటీ వీటన్నిటి గురించి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు కనుక నన్ను ఏదైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే, కాంటాక్ట్ అంటే మెయిల్ పెట్టాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్లోకి వచ్చి మీరు ఏంటంటే మెయిల్ కూడా పెట్టవచ్చు. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ కూడా ఈ వెబ్సైట్లో రాయొచ్చు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ని ఈ రెండింటిని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్.
హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.